హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ నగలు ఆభరణాలు అమ్ముకునే దశ నుండి గిన్నెలు చెంబులు అమ్ముకునే పరిస్థితికి వచ్చిందంటూ దొంగరాముళ్ళు ఒక దారిద్ర్యపు పేదరిక అమ్మగా నటించిన బంగారాల కంటే బంగారం లాంటి మనసున్న అమ్మాయి అయితే చాలు అనుకునే వరకట్నంలో ధనవంతురాలైన అమ్మగా నటించిన రెండు విభిన్న పాత్రల్లోనూ కమ్మనైన అమ్మగుణాన్ని పంచగల గొప్ప నటిగా మిగిలిపోయారు ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యకాంతం గారు ఆ రోజుల్లో గయ్యాలి పాత్రలు పోషించడంలో ఎంత దిట్టో ఆమెకు పూర్తిగా సాధు పాత్రలు పోషించిన తల్లి పాత్రలో ఈ హేమలత గారు అంతే దిట్ట మరి శాంతంగా కనిపించే పాత్రలతో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అదే తరహా పాత్రతో తన జీవితాన్ని ఈమె ఎలా ముగించారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం హేమలత గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించగా గుడివాడకు ఆనుకొని ఉన్న నిమ్మకూరులో ఎన్టీఆర్ మూడేళ్ల ముందు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించారు ఈ రకంగా ఇద్దరూ ఒకే ప్రాంత వాసులు ఎన్టీఆర్ ఈవిడిని తన ప్రతి సినిమాలోనూ విశేషంగా ప్రోత్సహించేవారు ఓ సోదరులా భావిస్తూ ఆమెకు అమ్మపాత్రలు ఇప్పించి ఎంతో కలివిడిగా ఉండేవారు అలాగే హేమలత గారికి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం వారి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి కూడా ఈమె వెళుతూ బసవ తారకం గారికి చేదోడు వాదోడుగా ఆమెని వదినా వదినా అంటూ ప్రేమగా పిలుస్తూ ఉండేవారు ఒక రకంగా ఎన్టీఆర్కి సినిమా తల్లి ఇచ్చిన సోదరి హేమలత అంటే ఆశ్చర్యం లేదేమో వయస్సులో ఎన్టీఆర్ఏ ఈమెకి మూడేళ్లు పెద్ద అయినా తనకి అమ్మ పాత్రలు వేసి మెప్పించడం అంటే నిజంగా ఆ మొక్క వచ్చస్సు గొప్పతనం అని చెప్పొచ్చు హేమలత గారు పెళ్లి తర్వాత సినిమాల్లోకి రాకముందు కొన్ని నాటకాల్లో నటించేవారంటే అందుకు కారణం ఆమె భర్త శేషగిరిరావు అలా నాటకాల ద్వారానే ఆమెకు విశేషమైన గుర్తింపు వచ్చింది ఇక అటుపైన ఈమె రేడియోలో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో పల్లెటూరు చిత్రం ద్వారా ఈవిడ సినిమాలకు వచ్చారు అలా పల్లెటూరు మూవీలో ప్లేడర్ భార్యగా ఈవిడ నటించిన తీరు అందరినీ ఆకట్టుకోవడంతో ఆమె సినిమా ప్రయాణం మరింత జోరందుకుంది ముఖ్యంగా రెండేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలోని బంగారు పాప చిత్రం ఈవిడకు నటిగా బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఊరంతటినీ భయపెట్టే తన అన్నని ఒక్క మాటతో కట్టడి చేయగల మంగమ్మగా నటించిన తీరు విశేషమైన గుర్తింపు పొందింది అలా అక్కడి నుండి ఈవిడ వెనుతిరిగి చూసుకోలేదు ముఖ్యంగా ఈవిడ సినీ ప్రయాణానికి ఎన్టీఆర్ బూస్టప్ లాంటివారు అని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలన్నిటిలో ఆల్మోస్ట్ ఈవిడ ఉండాల్సిందే అందులోనూ అధిక శాతం అయితే అమ్మ పాత్రలే వీరి కాంబినేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా భూ కైలాసిని కూడా చెప్పుకోవాలి అలాగే నిండు సంసారం తిక్కశంకరయ్య ఉమ్మడి కుటుంబం నవరాత్రి దొంగరాముడు కలవారి కోడలు వరకట్నం గుళేబకావళి కథ కలిసి ఉంటే కలదు సుఖం ఇలా ఎన్నో వందల సంఖ్యలో ఈవిడ చేసిన పాత్రలు ప్రేక్షకులని కదిలించేవి కళ్ళు చెమర్చేవి మనసును ఓదార్చేవి ఇలా హేమలత్ అంటే ఒక సాధు పాత్రధారినే అని పేరు స్థిరపడిపోయింది అయితే హీమన్ శోభన్ బాబు శారదా జంటగా నటించిన బలిపీఠం చిత్రంలో మాత్రం గయ్యాలి పాత్రలో ఈమె ఒక్కసారిగా నటించిన తీరు చూస్తే ఎవరైనా అవాక్కైపోవలసిందే అప్పటి వరకు చేసిన పాత్రలన్నింటికీ క్వైట్ ఆపోజిట్గా ఈవిడ పాత్రను చిత్రీకరణ చేసిన దర్శకులు దాసరి నారాయణరావు గారి నమ్మకాన్ని చూస్తే ముచ్చటేస్తుంది అలా రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు చివరిలో ఏఎన్ఆర్ గారి సెక్రటరీ మహాకవి క్షేత్రయ్య ఎన్టీఆర్ వేములవాడ భీమకవి సినిమాలో నటించిన హేమలత గారు చివరి చిత్రం సీతమ్మ సంతానంతో సినీ కెరియర్ని ముగించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత ఆమె అలా సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు ఏ మనిషికైనా వృద్ధాప్యం అన్నది శాపం కాకూడదన్న కోరిక ఈవిడలో బలంగా ఉండేది అలాంటి వారి కోసం ఏమైనా చేయాలి వృద్ధులని చూసి ఎవరు ఏసడించుకోకూడదు వారితో మాట్లాడేందుకు వారిని పట్టించుకునేందుకు అసహ్యం చూపించరాదు అలా అసహాయులైన వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెబుతూ ఉండేవారు తన చుట్టుపక్కల ఉన్నవారికి ఆ ప్రకారంగానే తను సంపాదించిన ఆస్తిలో కొంత సొమ్ముని అనేక వృద్ధాశ్రమాలకి విరాళంగా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చేశాక ఈమె వ్యవహార శైలిలో చాలా మార్పులే వచ్చాయి ఆధ్యాత్మికత తోటి మనుషులపై కరుణ శాంతం ఇలా ఈవిడ తన పరిపూర్ణమైన ఆనందం వైపు అన్వేషణ మొదలుపెట్టారు అటు తర్వాత పూర్తిగా మాంసాహారాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మికత చింతన వైపు మనసును లగ్నం చేసే దారిలోకి వెళ్ళిపోయారు అలా బ్రహ్మకుమారి మిషన్ వైపు ఆకర్షితులయ్యారు తమ కుమారుడికి చెప్పి పూర్తిగా బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉండిపోతానని అక్కడికే వెళ్ళిపోయారు హేమలత గారి కొడుకు మనవళ్ళు ముని మనవళ్ళు అందరూ అమెరికాలో స్థిరపడ్డారు సుమారు ఇరవై ఏళ్ల పాటు ఈమె జీవనం ఓం శాంతి మార్గంలో సాగింది చాలామందికి తెలియక అది ఒక అనాథాశ్రమం అనుకుంటారు అందరూ ఉన్న తను నమ్మే ఆ బ్రహ్మకుమారి శక్తిలో మమేకమవటానికి వారు ఏర్పరచుకున్న సన్నిధి అలా మద్రాసులో ఈవిడ కట్టుకున్న ఎలువుని సైతం అమ్మేసి ఆ డబ్బుని ఆ ఆశ్రమాభివృద్ధికి తనలా అక్కడ ఉండాలనుకునే వారికి ఉపయోగపడే విధంగా సమకూర్చారు అలా చివరిలో తను కోరుకున్న ఎంతో శాంతమైన జీవితాన్ని అనుభవించారు హేమలత అందుకే బ్రహ్మకుమారి శాంతి ఆశ్రమంలో ఈవిడ ఉన్నప్పుడు ఈవిడ గురించిన సమాచారం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు ఏ పత్రికలకు కానీ టీవీలకు కానీ ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపేవారు కాదు అంతేకాకుండా తను చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని ఏ మీడియాకు చెప్పొద్దంటూ ముందే చెప్పారట ఆ ప్రకారంగా రెండు వేల పంతొమ్మిదిలో హేమలత గారు తన తొంభై మూడవ ఏట కాలం చేసినా ఏ మీడియా కూడా కవర్ చేయలేకపోయింది నిత్యం తన చుట్టూ ఉండేవారికి మనిషి జీవన మరణాల గురించి ఏది శాశ్వతం కాదని మనది అనుకున్నది ఏది మనది కాదని ఉపబోధ చేస్తూ ఉండేవారు హేమలత అలా ఆధ్యాత్మికత బోధనలతో పూర్తిగా నిరడంబరంగా తన జీవితాన్ని ముగించిన సాధుభావి మానవతావాది మమతానురాగాల మాతృమూర్తి శ్రీ హేమలతాదేవి గారు